मरी ये इवा को संबंध समस्या सर मुख्यमंत्री गारु वास्तवा सब्जेक्ट जगह चर्च मुख्यमंत्री गारु सब्जेक्ट माला सदर्भा असैम्ली वेरे सब्जेक्ट रेदन सर आईना फारेस्ट अधिकार पदे 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 दरखास्तु दिखने मल्ल दाड़ा ఒక దిక్కు కులవృత్తుల మీద ఒక దిక్కు గిరిజనుల మీద సాగులో ఉన్నటువంటి భూముల మీద పట్టాలు వస్తాయా రాదా అసలు అప్లికేషన్ ఉన్నదా రిజెక్ట్ అయినా తెలియకుండానే వాళ్ళు దాడులు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ అదే విధంగా మరి గిరిజన ప్రాంతాలకు ఫారెస్ట్ ఆటంకాలు ఎక్కువ ఉండి ఒక్క పంటకు కూడా నీళ్లు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి వాగులు వంకలన్నీ కూడా గోదావరి నిండుతుంది లేదా ప్రాణహిత ఇంకోట నిండుతుంది గానీ మా ఊర్ల చుట్టూనటువంటి వాగుల మీద మాకు ఒక్క చెక్ డామ్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు కనీసం రోడ్లు కూడా నిర్మించుకునేటువంటి పరిస్థితి లేదు సిఆర్టీ టీచర్లు ఎవరైతే ఉన్నారో మరి కాంటింజెంట్ వర్కర్స్ గానీ సిఆర్టీ గానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు కూడా మరి పిఆర్సీ వర్తింప చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్ అదే విధంగా మైనారిటీలకు సంబంధించి చూస్తే ఏడేళ్ల బడ్జెట్ లో మైనారిటీలు కూడా చాలా పేదరికంలో చిన్న చిన్న ఇరుకు గదులల్లో చిన్న చిన్న షెడ్స్ పెట్టుకొని మరి మెకానిక్ షెడ్లల్లో పని చేస్తా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి సార్ వాళ్ళ ఇళ్ళల్లో ఒకరి సాలరీస్ మీద ఒకరి కష్టం మీద ఆధారపడేటువంటి సాంప్రదాయం కూడా ఉంది సార్ ఆడవాళ్ళు బయటికి రారు కాబట్టి కాబట్టి కరోనా టైం లో అయితే వాళ్ళు ఇంకా ఇబ్బందులకు గురైంది సార్ కాబట్టి వాళ్ళకు కూడా బడ్జెట్ లో చాలా తక్కువ 1% కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి డబుల్ బెడ్రూమ్లు గాని అదే విధంగా ఉపాధి పనులను కల్పించడం కోసం మైనారిటీ కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని వారి యొక్క యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్ మరి మీరు ఇస్తానన్నటువంటి 12% రిజర్వేషన్ కేంద్రం దగ్గర ఉందని చెప్తా ఉన్నారు కేంద్రం ఇస్తదా ఇయ్యదా అసలు రిజెక్ట్ చేస్తదా అమలు చేస్తదా ఏంటిదో కూడా మరి మనమందరం అడగాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఖచ్చితంగా అది బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మరి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ మీ ద్వారా కోరుతా ఉన్నాం సార్ అదే విధంగా మహిళలు సార్ ఈ రోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల యొక్క బడ్జెట్ ను కూడా పెంచాలి ఇవాల అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు కానీ ఈ మగవాళ్ళ కొంతమంది మెదళ్ళల్లో మరి ఫ్యూడల్ మెంటాలిటీ అనిచి అంటే తల్లి కడుపుల నుంచే పుడతారు కానీ తల్లినే తల్లి ఎద మీద ఎగిరి తన్నేటువంటి దుర్మార్గులు కూడా ఈ సమాజంలో ఉండడం బాధాకరం సార్ ఖచ్చితంగా ఈ దేశంలో మహిళలను పూజిస్తా ఉన్నారు ఈ పూజించే దేశంలో మహిళల మీద లైంగిక దాడులు కానీ ఇతరత్ర దాడులు కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా తరగతి గదులలోనే మహిళను గౌరవించేటువంటి ఒక లెసన్ కూడా ఒక సబ్జెక్టుగా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఈ రోజు మద్యపానం కూడా సార్ దయచేసి మద్యపానం అనేది నిత్యావసర వస్తువు కాదు సార్ దాన్ని ఖచ్చితంగా తగ్గియాలి ఇవాల మద్యపానం అన్ని సమస్యలకు కూడా మూల కారణం అవుతుంది అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఇంతకుముందు మన ఊర్లలో పోదామంటే నైట్ టైం కొద్దిగా భయం ఉండే సార్ ఇప్పుడు డే టైంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటే తాగుతున్నారు దయచేసి నేను అసెంబ్లీ ద్వారా ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని మహిళల జీవితాలు బాగుండాలన్నా కుటుంబాలు ఆర్థికంగా ఉండాలన్నా కనీసం ఆ షాపుల వేలలు తగ్గించండి సార్ 5 to 10 ఈవినింగ్ 5 to 10 పెట్టండి సార్ అది నిత్యావసర వస్తువు కాదు ఎప్పుడు మీరందరూ మనం అందరం పెళ్లిల కాడ పేరెంటల కాడ లేదా ఊళ్ళలో పోతే పని చేసుకోవాల్సిన వాడు దుకాణాల కాడపై ఉంటున్నాడు కాబట్టి దయచేసి ఈ ఒక్క నిర్ణయాన్న మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్ అదేవిధంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు యథేచ్ఛగా తిరగకుండా మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా స్పెషల్ గా టీమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక స్పెషల్ టీం ఫోకస్ పెట్టి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్ అదేవిధంగా పరిశ్రమలు సార్ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం అంటే నాకున్న సమాచారం మేరకు ఏడేళ్లలో 13,000 పరిశ్రమలు మూతపడ్డాయని నాకున్న సమాచారం సార్ కాబట్టి పరిశ్రమలు ఏవైతే ఇవాళ మీ దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు లేదా ఇంకా గత ప్రభుత్వాలలో కావచ్చు లేదా మా దగ్గర రియాన్స్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు సార్ వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటి మీద రివ్యూ పెట్టి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్
ఇవాల దేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇందాక అన్నట్టుగా ఆదాని అంబానీలు కలిసి మరి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి మేమిద్దరం మాకిద్దరం అనేటువంటి పరిస్థితి ఉంది ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఫ్యూచర్ లో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు దగ్గట్టుగా భూములు ఉండటం లేదు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఉపాధి దొరికే పరిస్థితి లేదు కాబట్టి వీటన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్ అదే విధంగా ఐటి ఐటి కూడా ఇవాల సరే హైదరాబాద్ విశ్వనగరం గాని ప్రపంచ నగరం గాని సార్ జనసాంద్రత విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మన మార్ముల మన జిల్లాలలో కూడా ఇంజనీర్ చేసినటువంటి స్టూడెంట్స్ గాని లేదా ఇతరత్ర నైపుణ్యమైనటువంటి విద్యను చదువుతున్నారు సార్ ఐటిని కూడా విస్తరింప చేయాలి సార్ డిసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా ప్రతి జిల్లా కేంద్రానికి ఐటి సంబంధించినటువంటి సేవలు విస్తరించే విధంగా మరి ఐటి శాఖ మాతిలు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్ అదే విధంగా ప్రైవేట్ ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టించబడుతున్నాయి కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో మరి స్థానికులకు చాలా చాలా తక్కువ అవకాశం ఉంది మనం తెచ్చుకున్నదే నియామకాల కోసం కాబట్టి మన యొక్క యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ వచ్చినా ఏ పరిశ్రమ వచ్చినా ఏ ఐటి రంగం వచ్చినా దాంట్లో 95% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం సార్ అదే విధంగా ఐటి సెక్టార్ లో పెద్ద ఎత్తున భూములు కూడా మరి వివిధ పారిశ్రామిక వెత్తలకు అందిస్తా ఉన్నారు సార్ దాన్ని ఏ ప్రాతిపదికన ఎట్లా ఇస్తారు అనేది మాకు తెలియదు సార్ కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మైనారిటీలకు కూడా మరి వాళ్ళకు కూడా ఎంత పర్సెంట్ ఈ పరిశ్రమలు నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది మాకు కూడా తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది సార్ అదే విధంగా సమాచారానికి సంబంధించి చూస్తే మరి సమాచార ఇవాల తెలంగాణ భావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది జర్నలిస్టులు సార్ మీడియా సార్ ఆ జర్నలిస్టులు కూడా చాలా మందికి మనము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇండ్లు కానీ కొంతమందికి ఇంకా అంటే ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదు రిజెక్ట్ అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లలో వాటిని కూడా మానిటరింగ్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్ అదేవిధంగా పెన్షన్కి సంబంధించి దాదాపుగా 3 ఇయర్స్ నుంచి బడ్జెట్లో పెడతా ఉన్నారు కానీ అసలు పెన్షన్ అనేది విడోస్ అనేది అది నిరంతరం ప్రక్రియలాగా ఉంటుంది సార్ ఎందుకంటే ఎప్పుడు ఎవరి ఏ తల్లి తన భర్తను కోల్పోతుందో తెలియదు ఎప్పుడు ఏజ్ ఎట్లెట్లా వస్తుందో వికలాంగులు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి మరి మనం ఇవ్వలేదు సార్ అదేవిధంగా 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ ఇస్తామని ఒప్పుకొని ఉన్నాం కాబట్టి దాదాపు 10,50,000 మంది అవుతున్నారు వీళ్ళు వాళ్ళంతా కలిసే కాబట్టి కనీసము మరి ఈ పెన్షన్ విధానాన్ని మరి సైటు క్లోజ్ చేయడం కాకుండా అది ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా 2 నెలలకోసారి 3 నెలలకోసారైనా దరఖాస్తులు తీసుకొని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి సార్ వికలాంగులకు సంబంధించి కూడా వాళ్ళ గతంలో పెన్షన్ తీసుకున్నా ఇప్పుడు సదరన్ క్యాంపులకు అటెండ్ కాలేదని అట్లా చాలామంది రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి కాబట్టి వికలాంగుల యొక్క ఉపాధి కోసం వాళ్ళకు కూడా ప్రత్యేక పథకాలను అదేవిధంగా ప్రత్యేక కేటాయింపులు స్కాలర్షిప్లు మరి అదేవిధంగా వికలాంగుల వివాహ ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్ 2 పథకాల గది అయితే ఇది అయితే అందరి బాధ సార్ మీరు మేము అందరం చూస్తున్నాం ఏడికి పోయినా ఈ ప్రాబ్లం ఉంది దయచేసి ఈ బడ్జెట్ తోటైనా వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు వస్తాయని ఒక్క నిమిషం ఈ రోజు సబ్జెక్ట్ డిమాండ్స్ వేరు ఆ డిమాండ్స్ పై తమరు మాట్లాడండి పర్వాలేదు డివేట్ అవుతున్నారు ఇది ఒక్కటే మాట్లాడండి సార్ ఇది కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇల్లు డిమాండ్ వేరు ఉంది ఓకే సార్ పెన్షన్స్ డిమాండ్ వేరు ఉంది సార్ నేను తీసుకున్నది కూడా ఎంత సార్ ఎంత స్పీడ్గా రైలు బండి కంటే వేగంగా పరిగెత్తిన సార్ నాకు తెలుసు ఎందుకంటే నేను అందుకనే అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది పెరిగినటువంటి ధరలు సిమెంటు స్టీలు ఇవన్నీ కూడా చూసినప్పుడు మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు అదే విధంగా మొన్న ఏదైతే ఇస్తానన్నటువంటి 3 లక్షలు కాదు సార్ ఖచ్చితంగా 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం మరొకసారి సవరణ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్ ఎక్కువ ఏం మాట్లాడలేదు సార్ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు నాకు ఇచ్చిన టైం నేను కంప్లీట్ చేస్తాను